కవితదే కీలక పాత్ర లిక్కర్ స్కామ్ లో షాకింగ్ టిస్టు స్కీమ్ అమలు రూపకల్పనలోను కవిత హస్తం ఇప్పటి వరకు పదిహేను మంది అరెస్టు నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు సీజ్ ఈడీపై పై సుప్రీం లో పిటిషన్ అంటూ కొత్త డ్రామా కు కేటీఆర్ హరీష్ హాజరు ఇప్పటికే కవిత భర్త అనిల్ కు నోటీసులు మెల్లగా ఎస్కేప్ పది రోజుల వరకు హాజరు కాలేనంటూ కథ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఈడీ తేల్చేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలు రూపకల్పన వ్యవహారంలోనూ తైతక్క పాత్ర ఉందంటూ క్లారిటీ వచ్చింది అసలు ఆప్ నేతలకు సైతం కవితకే ఆలోచన కల్పించిందేమో అనుమా అనుమానాలు సామాన్యులకు కలగడం మానది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ టానిక్ అని చెప్పి ఆ తర్వాత ఇతరత్ర మద్యం దందాల కలబాటు పడ్డది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దందాలు చేద్దామని చెప్పి కేజ్రీవాల్ భగవంత్ ఇద్దరు వచ్చినప్పుడు అంకుల అంకుల అన్నట్టు కథం వాళ్ళు నిజంగానే వాళ్ళకి వంద కోట్లంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ చాలా ఇటు ఆ అయ్యా బిడ్డల చూపు పడితే చాలు ఎవరైనా ఏదైనా సర్వనాశనం కావాల్సిందే అయ్య కేసీఆర్ తెలంగాణ సర్వనాశనం చేస్తే బిడ్డ కవిత ఆపును ప్రశ్న పట్టించింది తాజాగా కవిత పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు రెండు వందల నలభై ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది ఢిల్లీ హైదరాబాద్ చెన్నై ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్ట్ చేశామని మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ విజయ్ నాయర్ తో పలువురు అరెస్ట్ అయిన వివరించింది ఈ నెల ఇరవై మూడు వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఈడీ పేర్కొంది ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది ఈ నెల ఇరవై తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది కవిత ఇంట్లో ఈ నెల పదిహేను సోదాలు నిర్వహించామని ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కల్పించారు కలిగించారని ప్రకటనలో పేర్కొంది ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు తేలిందని ఈడీ ప్రకటించింది వంద కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని ప్రకటనలో తెలిపింది ఇక్కడ ఈడీ కేసు అంత ఈజీ కేసు కాదు ఇక మిగతా వాటికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే నీ పైన కవిత కవిత స్కామ్ చేసింది అనుకో ఈడీ కేసు అనుకో ఇది ఈడీ చెప్పింది కవిత స్కామ్ చేసిందని నేను స్కామ్ చేయలేదు అని స్కామ్ చేయలేదని ఈమె నిరూపించుకోవాలి మిగతా కేసులలో ఎట్టుంటదంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు నా పైన ఒక కేసు పెట్టిరనుకో పోలీసు వాళ్ళు నిరూపించాలి అది ఈయన నిజంగానే నేరం చేసిందని ఈడీకి వచ్చేసరికి ఏమైతుందంటే నేను నేరం చేయలేదని నువ్వే నిరూపించుకోవాలి ఇగో ఇంత డిఫరెంట్ కేసు ఇది అందుకోసమే కవితకు మాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏడు సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది కానీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే కడిగిన ముఖ్యమైతుందో ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితి